సింగపూర్ తరహా పాలన కావాలి, సింగపూర్ తరహా ఎదుగుదల కావాలి, సింగపూర్ తరహా అభివృద్ధి కావాలంటే, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి నోట్లు రద్దు చేశారు, చాలా మంచిది, ఓకే రద్దు చేశారు, దానివల్ల ఇబ్బందులని అన్ని పక్కన పెడితే ఎక్కడ ధర్మం తప్పుద్ది అంటే, ఇంటెన్షనల్ ఎక్కడ తప్పు అవుద్ది అంటే, నోట్లు రద్దు చేసి ఉత్తరప్రదేశ్కి మటుకు నోట్లన్నీ పక్కన పెట్టేస్తే అంటే అందరికి ఏమనిపిస్తుంది, మీరు చట్టానికి దొరకకుండా పని చేయగలం అనుకుంటారు అందరూ. మేము చట్టానికి మీరు దొరకకపోవచ్చు, కానీ మీరు ధర్మానికి దొరికిపోతారు. ధర్మ ఇస్ వెరీ పవర్ఫుల్, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఎంతటి వాళ్ళైనా సరే ఒక 5 సంవత్సరాలు తప్పించుకోగలరు, 10 సంవత్సరాలు తప్పించుకోగలరు, కానీ ఇంటెన్షనల్గా తప్పులు చేసిన వాళ్ళు మటుకు ఈ దేశం తాలూకు శక్తి అది. మార్టిన్ లూథర్ కింగ్, కెనడీ అండ్ ఎనీ ఫారెన్ డిగ్నిటరీ వచ్చిన భారతదేశానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక కాన్స్టెంట్ మాట ఏంటంటే, అసలు ఈ దేశం కలిసికట్టుగా ఎలా ఉందంటారు. అంటే ఒకవైపు ఏమో ఆకాశహర్మ్యాలు ఉంటాయి, ఇంకోవైపున అక్కడే చోట మనకి ఈ స్లమ్స్ ఉంటాయి, వీళ్ళని వాళ్ళు ఎందుకు ద్వేషించరు అని ఇది అడిగింది ఎవరు, మార్టిన్ లూథర్ కింగ్ అడిగి ఇండియాకి వచ్చినప్పుడు. ఇదే ఏ దేశంలో ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ లెట్ ఎ బ్లడీ రెవల్యూషన్, హౌ కమ్ నాట్ ఇన్ ఇండియా. ఇది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన మాటలు. ఎందుకు అని మనం ఆలోచించాలి దాన్ని, బికాజ్ దిస్ కంట్రీ కర్మ అనే ఒకటి ఉంది, దానికి తోడు ఎక్కడ మనిషిని ఎంతో కొంత పెడుతుంది, దోచేది మనిషిని ఈ దేశం. అంటే ఒకళ్ళు ఎవరో 10 మంది దోచుకుంటే కనీసం ఒక్కడన్నా సరే ఆ పీడితుల పక్షాన్ని నిలబడతాడు, అందువల్ల ఎంతో కొంత హోప్ చచ్చిపోవాలి ఈ దేశంలో. అందుకని నేను మంచి కోరుకునేది ఏంటంటే, కాంట్రిబ్యూషన్గా మోర్ దెన్ డబ్బులు ఇవన్నిటికంటే కూడా మీరు ప్రేమతోటి ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చారు ఇక్కడ దాకా, చాలా ఖర్చు పెట్టుకొచ్చారు నాకు తెలిసింది, మీరు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చారు. మీకు సహకరించిన వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలపండి వెనక్కి వెళ్ళి. అలాగే మీకు కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు ఏ స్థాయిల్లో ఎన్ఆర్ఐ వింగ్లో పనిచేయగలరో కూడా చూడండి, మీరేం చేయగలరు. నేను ఓట్లు ఒకటే కాదు, నేను ఓట్ల ద్వారా మార్పు, సామాజిక మార్పు, ఓట్ల ద్వారా అందరూ అధికారం అడుగుతారు, నేను ఓట్ల ద్వారా నేను అడిగేది సామాజిక మార్పు, ఒక ఆర్థిక అభివృద్ధి, ఒక సెల్ఫ్నెస్, ఒక ఆత్మగౌరవం. తిరిగి మీరు అంత కష్టపడి అక్కడికి వస్తే మళ్ళీ మీరు ఒక ఇల్లు పర్మిషన్ తీసుకోవడానికో ఆఫీసులకు వెళ్ళడానికో మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు. అలాంటి పరిపాలనా విధానం మన దేశంలో రావాలి, మన రాష్ట్రాల్లో రావాలి, దానికోసం నా ప్రయత్నం. అంటే ఇవన్నీ నేను తేలిగ్గా మాట్లాడలేదు, చదువుకునే మాట్లాడతాను, బాగా చదువుతాను, కష్టపడతాను. కష్టం అంటే చెమటోడ్చి అందరి ముందు కనిపించడం కాదు కష్టం, నిజానికి వాస్తవమైన కష్టం ప్రదర్శించక్కర్లేదు, ఫలితాల ద్వారా తెలుస్తే. ఒక ఫలితం వచ్చింది అంటే దాని వెనక చాలా శ్రమ ఉంది, చాలా కష్టం ఉంది. చాలా నేను మించి కోరుకునేది, మీరు ఇంత పెద్ద మనసుతో వచ్చారు ఇక్కడ దాకా, నేను మించి కోరుకునేది ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ, రాష్ట్రానికి చేయడం ద్వారా మన దేశానికి మీరు చేసే సహాయం ఏదైనా సరే, మీరు ఎంతమందిని కలపగలరు ఇక్కడ దేశానికి. మన ఉదాహరణకి మన గుంటూరులో డ్రైనేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇంత ఖర్చు పెట్టేశాం అని అన్నారు, 1500 కోట్లు ఎంతో. మన జాయింట్ ఫ్యాక్టరీ కమిటీలో కానీ పెట్టిన తర్వాత మరి గుంటూరులో ఎందుకు చనిపోయారు అంటే, డ్రైనేజ్లో ఉండేవి సేఫ్ డ్రింకింగ్ వాటర్ రెండు కలిసిపోయి ఎలా కలిసిపోతాయి అంటే, మీరు చేంజ్ చేయలేదు పెట్టుబడులు పెట్టల, దానివల్ల 10 మంది చచ్చిపోయారు అంతేనా, 11 మంది. ఆ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను ఏంటంటే మీ కనెక్షన్స్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటి మూలాలకు వెళ్తాను, ఎవరున్నారు ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయాలి. నేను చాలామంది ఏం చేస్తానంటే లోకల్ ఎక్స్పర్ట్స్ని అడుగుతాను, నేనే అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే లోకల్ ఎక్స్పర్ట్స్ని మాట్లాడతాను. కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ చేయడానికి ఏమేమి పద్ధతులు అవలంబించారు విదేశాల్లో, అలాంటి విదేశాల్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉన్నారా, నేను రకరకాలు వెతుకుతూ ఉంటాను నాకున్న నెట్వర్కింగ్ ద్వారా.
అలాంటి నెట్వర్కింగ్కి మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయగలిగితే, ఒక్కొక్క ఇష్యూని మీకు సంబంధించిన ఇష్యూ అంటే మీరు ఏంటంటే మీకు తెలియని దాని గురించి మీరు వెళ్ళక్కర్ల, మీకు తెలిసింది. లేదంటే ఒక ఐటీ డెవలప్ చేయాలి ఇక్కడ, లేదంటే ఇంకొకటి డెవలప్ చేయాలి. మనకి చాలామంది ఫిలాంథ్రఫిస్ట్ ఉంటారు సమాజాన్ని తిరిగి చేయడానికి. ఎందుకంటే ఒక స్థాయికి డబ్బు సంపాదించాక డబ్బు సుఖం అవ్వదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డబ్బు దుఃఖం ఇస్తుంది. అందుకని దాని మాంగ్ హూ సోల్డ్ ఫెరారీ బుక్ చదివి ఉంటే ఎందుకు అనిపిస్తుంది అంటే డబ్బు ఉక్కిరి పిక్కిరి చేస్తుంది. కష్టాలు ఎప్పుడు మనిషిని పైకి తీసుకొస్తాయి. సుఖం కానీ లాలస కానీ ఎఫ్లుయెన్స్ కానీ సివిలైజేషన్స్ నాగరికతలను చంపేస్తాయి, ఇంక్లూడింగ్ రోమ్ లాంటి సహా. మనకున్న కష్టాలు కానీ ఇబ్బందులు కానీ మీ శక్తులు యుక్తులు కానీ నేను కోరుకునేదల్లా ఈ దేశానికి మీరు పెట్టుబడిగా పెట్టండి. దానికి జనసేన మీ సలహాలని మీ సూచనలు నేను చాలా బలంగా తీసుకుంటాను. అలాగే సబ్బిశెట్టి గారి ఉదాహరణ ఎందుకు పెడతానంటే, మా కదిలాడు ఒక వ్యక్తి, కదిలి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోలేకపోయింది వారి ఎక్స్పర్టీస్ని. ఎందుకంటే వీళ్ళని వాడుకుంటారు. ఉదాహరణకి నన్ను రాజకీయాల్లో చాలా బలంగా పట్టుకొచ్చింది నల్గొండ. తమ్ముడు సినిమా చేసేటప్పుడు సినిమా ఫంక్షన్ చేసుకోవడం ఎందుకు, 100 డేస్ ఫంక్షన్, ఆ డబ్బులతోటి అట్లీస్ట్ ఒక రివర్స్ ఆస్మోసిస్, అట్లీస్ట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇద్దాం అనేది నేను అనుకున్నాను. ఒక టీంని పంపిస్తే అక్కడున్న ఏ ఒక్క పొలిటికల్ పార్టీ, నీకు ఏం పని ఇక్కడ, మీరు ఏం చేస్తారు, వచ్చేయండి, వాళ్ళు అలాగే చేస్తారు మీరు అన్నట్టు. నాకు చాలా బాధ కలిగింది. అంటే ఒక మంచి పని చేయడానికి కూడా అక్కడ లోకల్ రాజకీయ వాతావరణం సహకరించదు. ఇది మాత్రమే నేను చాలా బలంగా కోరుకున్నాను ఆ రోజు. నేను ఏంటంటే ఒక ఆలోచనతో శక్తి ఎలాంటిది, ఒక ఆలోచన తాలూకు శక్తి ఎలాంటిదంటే, ఆ రోజు నల్గొండలో నాకు ఆ సమస్యకు వెళ్ళినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఈ దేశంలో మార్పులు రావాలి, నేను వీటిపైన పోరాటం చేయాలనుకున్నాను. అది ఎప్పుడు తమ్ముడు 1999, అంటే ఒక దాదాపు 20 సంవత్సరాల తర్వాత నేను ఎంతో కొంత మాట్లాడే స్థాయికి వచ్చాను. చేయలేకపోయే స్థాయిలో ఇంకా లేదు, కానీ మాట్లాడగలిగి అట్లీస్ట్ దాన్ని సమస్య పైన వెలుగు ప్రసరించాను. అంటే ఆలోచన తాలూకు శక్తి లాంటిది. కాకపోతే మీరు నేనేమంటానంటే, మీరు ఏ పని చేసినా చాలా బలమైన ఆలోచన పెట్టండి. కళ్ళ ముందన్ని ఛిద్రమైపోతుండే చేయలేవు, ఓడిపోతున్నట్టుగా అనిపిస్తే, కానీ ఆలోచనలో ఓడిపోకండి, ఆలోచనలో ఓడిపోకండి. అది భావదారిద్ర్యం. వెల్త్ కరెక్ట్ అవుతాయి, సమాజాన్ని కరెక్ట్ చేయొచ్చు ఎంతో కొంత. నిన్నదానికంటే కూడా ఈరోజు బెటర్గా చేయగలం ఆ నమ్మకం నాకు చాలా చాలా బలంగా ఉంటుంది. నా తపస్సు కానీ నా శక్తియుక్తులు కానీ మొత్తం సమాజానికి మంచి జరగాలన్న ఆలోచన మీద పెడతాను ఏ పని చేస్తా. అందుకని నేను మిమ్మల్ని కోరుకునేది మీ ఆలోచనలు ఫస్ట్ బలంగా పెట్టండి, మార్పు జరగాలని. ఆటోమేటిక్గా మీకు రకరకాల వ్యక్తులు తగులుతారు. సింగపూర్ తరహా భద్రతా వ్యవస్థ ఉండాలి ఇక్కడ. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలంటే ఒక భద్రతా వ్యవస్థ బలంగా ఉండాలి. మీరు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, ఇక్కడుండే మీ తల్లిదండ్రులకి ఒక చక్కటి
వైద్య సదుపాయాలు కావాలి. మనం ఇంత ట్యాక్సెస్ కడతాం, ఇంగ్లాండ్లో కూడా ట్యాక్సెస్ కడతాం, కానీ వాళ్ళకి అక్కడ హెల్త్ సౌకర్యం ఉంటుంది. ఏ జబ్బు వచ్చినా సరే మనం ఇంత ట్యాక్సీలు కడితే ఇంకా ట్యాక్సీల పిండి ముక్కు పిండి వసూలు చేస్తారు, కానీ ఇక్కడ మనకి చిన్న జబ్బు వచ్చినా చావు వచ్చినా నిలబడేది ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇవన్నీ సాధించగలగాలి మనం, ఇది మన ప్రయత్నం. ఎంత గెలుస్తామో చూద్దాం, కానీ పోరాటం అయితే ఆపద్దు. పోరాటం అనగానే కత్తులు పట్టుకోనో తుపాకులు పట్టుకోనో పోరాటం కాదు, అదొక్కటే పోరాటం కాదు, ఇది కూడా చాలా బలమైన పోరాటం, ఇది చాలా కష్టమైన పోరాటం. ప్రజాస్వామ్యబద్ధంగా విలువలతోటి పోరాటం చేయడం చాలా కష్టం, కానీ దీనికి మీరు సంసిద్ధులుగా ఉండండి. నేను మీ నుంచి కోరుకునేదల్లా మీ ప్రేమ, మీ సహాయ సహకారాలు, మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుల కోసం మీ వంతు కృషి, మీ వంతు నెట్వర్కింగ్ని